नमस्ते अंडी, वेलकम टू माय चैनल कलल प्रपंचम। ओके, नीन इप्पुडु मीकु राखी एला चेयालो चूपिंचालनि अनुकुंटुन्नानंडि। दानिकंटे मुंदुगा मीरैते ना चैनल नी सब्सक्राइब चेसुकोंडि, मरिन्नि वीडियोस कोसम इंका लाइक चेयंडि, शेर चेयंडि। प्लीज 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 सब्सक्राइब माय चैनल। ओके सरे, इप्पुडु नेनु राखी चेयडानिकि एमेम कावालो मीकु चेप्तुन्नानंडि। इदिगोंडि, ఇవొచ్చేసేసి ఇది ఊల్ ఊల్ మీకు ఐడియా అనే ఉండే ఉంటుంది కదండి। ఊల్ తీసుకుంటాను నేను, ఊల్ తో చేస్తున్నాను। రెడ్ కలర్ ఊల్ తీసుకున్నాను, ఇదేమో గ్రీన్ కలర్ ఊల్। ఓకే అండి, ఆ గ్రీన్ కలర్ ఊల్ ఇది। ఇంకా ఈ చైన్ బాల్ చైన్స్ అండి, ఇవన్నీ నేను యూస్ చేయను। దీనికి కాంట్రాస్ట్ గా ఏవైతే బాగుంటాయో అవి నేను దీనికి యూస్ చేస్తానండి। మీరు మీకు నచ్చినట్టుగా మీరు యూస్ చేసుకోవచ్చు। ఈ బ్లూ కలర్ ది నేను యూస్ చేస్తాను, పింక్ కలర్ ది యూస్ చేస్తాను, కావాలంటే గోల్డ్ యూస్ చేసుకోవచ్చు। ఈ చిన్న చిన్న కుందన్స్, ఈ స్టోన్ లైన్, ఇవన్నీ నేను మనము మన క్రియేటివిటీ బట్టి మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు। నేను నాకు ఇక్కడ నచ్చినట్టు చేస్తున్నాను, మీరు మీ క్రియేటివిటీ ప్రకారం కూడా చేయొచ్చు। అంటే మీకు ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చెప్తున్నాను। ఇప్పుడు మనము ఈ ఊల్ ఉంది కదండి, ఈ ఊల్ ని ఈ మూడు వేళ్ళు తీసుకోండి। ఈ మూడు వేళ్ళు తీసుకొని ఈ వేళ్ళని వేళ్ళకి ఇలా ర్యాప్ చేయండి। 30 ర్యాప్స్ చేయాలి। 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26। ఓకే, ఇలా ర్యాప్ చేసుకోవాలండి। ర్యాప్ చేసుకుని దీనికి మధ్యలో కరెక్ట్గా ఇలా మధ్యలో మీరు ఒక ఒక ఇలా దీనికి ఒక ర్యాప్ ఇలా చేసేసి పూలు అల్లుతారు కదండి, ఆ పూలు అల్లినట్టుగా దీనికి ఇలా ముడివేసి ఒక నాట్ వేయాలి ఇక్కడికి। మీకు మళ్ళీ చూపెడుతున్నాను ఈ నాట్ అయితే ఎలా వేయాలి అనేది। ఇంకొక నాట్ కూడా వేద్దాము, గట్టిగా ఉంటుంది। ఇలా వేసేసి దీన్ని ఇక్కడ వరకు ఇలా కట్ చేసేయాలి। ఓకే, ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ ఈ కొసలు ఉన్నాయి కదా, ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలండి। ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి కొసలని। మీకు పాంపాం బాల్స్ తయారు చేయడము ఐడియా ఉండే ఉంటుంది, ఒకవేళ లేదంటే నేను అది కూడా మీకు వీడియో చేస్తాను, చేసి మీకు కామెంట్ పెడతానండి ఎలా చేయాలి ఏంటి అనేది। ఈ విధంగా ఇలా చేసుకోవాలి। మరి ఎక్కువ గట్టిగా పుల్ చేయకూడదండి, పుల్ చేసేస్తే దారాలన్నీ ఊడొచ్చేస్తాయి। ఇది కొంచెం ఇలా కింద పెట్టి ఇలా మన చేతితో ఇలా ఇలా ఒత్తినట్టయితే దానికి ఈ ఎక్స్ట్రాస్, ఇవి రౌండ్ గా ఉండడం కోసం అని చెప్పి మనము దీనికి ఏం చేయాలంటే ఈ ఎక్స్ట్రాస్ ఉన్న వాటిని మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి। చక్కగా ఇలా కట్ చేసుకోవాలండి। ఈ విధంగా చేసుకోవాలి। ఇలా చేసుకొని ఇలా ప్రెస్ చేస్తే గనక మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే దాన్ని మనము సరి చేసుకోవచ్చు। ఈ విధంగా అండి, ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ మధ్యలో ఒక చిన్న కుందన్ని పెట్టాలండి ఇక్కడ। ఈ కుందన్ కూడా ఎలా ఉంటుందంటే నేను ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నానంటే
ఈ సిల్వర్ కలర్ ది దీనికి కాంట్రాస్ట్ గా సిల్వర్ కలర్ బాగుంటుందని నేను ఇక్కడ సిల్వర్ కలర్ ది పెడుతున్నానండి ఈ సిల్వర్ ఈ విధంగా ఇలా కుందన్ని తీసుకుని ఇలా పేస్ట్ చేయాలండి ఇక్కడ ఇలా పేస్ట్ చేసి దీని తీసుకుని ఇలా చేశాను నేను ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి నేను ఈ పింక్ కలర్ బాగుంటుందని చెప్పి నేను ఇక్కడ కాంట్రాస్ట్ గా పింక్ తీసుకుంటున్నానండి దీనికి కావాలంటే గోల్డ్ కూడా చేసుకోవచ్చు మనము పింక్ నేను ఇక్కడ పింక్ గును గోల్డ్ రెండు యూస్ చేద్దామని అనుకుంటున్నాను ఇలా దీని చుట్టూ మొత్తం మనము ఇది స్ప్రెడ్ చేసుకోవాలి బ్లూని ఈ విధంగా మీరు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా బ్లూని మొత్తం ఇలా పెట్టుకోవాలి दीन चुट्टू इला बॉल चेन विधंगा बॉल चेन इला चेसुकोवाली త్రీ లైన్స్ అయ్యాయండి నేను త్రీ లైన్స్ పెడుతున్నాను ఇక్కడ ఇలా త్రీ లైన్స్ ఏదైనా వెనకాల ఇలా వెడల్పుగా ఉన్న దాంతో కొద్దిగా దీన్ని ఇలా ప్రెస్ చేస్తే చేత్తో చేస్తే మనకి వేలికే అంటుకుని పోతూ ఉంటుంది అందుకోసమనే నేను ఇక్కడ దీన్ని యూజ్ చేసి ఇలా పెడుతున్నాను ఇది కొంచెం ఆరాలండి ఆరడానికి కొద్దిగా టైం పడుతుంది ఒక 10 మినిట్స్ అలా టైం పడుతుంది అయితే మీకు ఇంతలో నేను ఇది చూపెడతాను ఇంకా ఇంకేంటంటే ఇది వచ్చేసేసి ఇది కార్డ్బోర్డ్ అంటే మన పిల్లలకి వేస్ట్ బుక్స్ ఉంటాయి కదండి ఓల్డ్ బుక్స్ వాటిల్లోంచి లేదంటే ఏదైనా మనకి ఇంట్లో అయినా సరే వాడేసిన బుక్స్ వాటిలకి వెనకాల థిక్గా ఉండే అట్ట అట్ట లాంటిది ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాను నేను దీన్ని తీసుకుని ఇలా కొంచెం రౌండ్ గా కట్ చేశానండి ఇలా ఈ విధంగా ఇలా రౌండ్ గా కట్ చేసి ఇలా ఈ విధంగా ఈ పేపర్ ని ఇలా రౌండ్ గా కట్ చేసుకుని దీన్ని ఇలా మధ్యలోకి ఒక లేయర్ లాగా వస్తుంది రెండు లేయర్ల లాగా ఎందుకంటే ఇంత థిక్ది దాంట్లోంచి మనం దీన్ని పేస్ట్ చేయలేము కాబట్టి నేను ఇలా లేయర్ లాగా తీస్తున్నాను దీన్ని లేదంటే నార్మల్ పేపర్నైనా మనం యూజ్ చేయొచ్చు అయితే థిక్గా ఉంటే ఏంటంటే మనకి బాగా స్టిఫ్గా చాలా బాగుంటుంది అని చెప్పి ఇక్కడ ఇలా గ్లూ పెట్టాలి
మొత్తం ఇలా గ్లూ పెట్టేసి చక్కగా దీన్ని మధ్యలోకి ఇలా చూసుకోవాలి ఉందా లేదా మధ్యలోకి అనేది చూసుకుని ఈ రెండు సమంగా ఉన్నాయా లేదా అని చూసుకుని ఈ మధ్యలో కుండేలాగా దీన్ని ఇలా చక్కగా పేస్ట్ చేయాలి ఇక్కడ పేస్ట్ చేసి దీని పైన నుంచి దీన్ని ఇలా లాక్ చేయాలి ఈ విధంగా చక్కగా ఇలా లాక్ చేయాలండి ఇది వెనకాల మనము థ్రెడ్ కట్టడానికి తయారైంది కదా ఓకే దీనికి కావాలంటే మనము ఇప్పుడు ఈ స్టోన్ లైన్ కూడా పెట్టొచ్చండి ఈ స్టోన్ లైన్ పెడితే కూడా ఇంకా చాలా దీనికి మనము ఎక్కువ అందాన్ని ఇవ్వచ్చు ఈ రాఖీకి నేను ఇంకో స్టోన్ లైన్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ ఇక్కడ గోల్డ్ గోల్డ్ అని నేను అన్నాను కదా గోల్డ్ ఇదైనా యూజ్ చేయొచ్చండి ఇదైనా యూజ్ చేయొచ్చు ఇదైనా యూజ్ చేయొచ్చు నాకు ఇక్కడ స్టోన్ లైన్ బాగుంటుందని అనిపించింది ఉన్నాయి నా దగ్గర కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను మీ ఇష్టము మీకు ఏది నచ్చితే అది మీరు గోల్డ్ అయినా యూజ్ చేయొచ్చు మీకు మీ క్రియేటివిటీని బట్టి మీరు యూజ్ చేయొచ్చండి ఇది ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మనము ఉంచుకుని దీన్ని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుని చక్కగా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి నేను ఈ మధ్యలో మనకి కావాలంటే ఒక గోల్డ్ది ఇది కూడా పెట్టుకోవచ్చండి ఈ విధంగా ఈ విధంగా ఇలా పేస్ట్ చేయొచ్చండి ఇప్పుడు మనము దీన్ని ఇది మనకి రాఖీ ఇక్కడ పెట్టేది కంప్లీట్ అయింది కదండి దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని వెనకాల ఇప్పుడు దీన్ని వెనకాల బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి దీన్ని ఇలా జాగ్రత్తగా ఇలా తిప్పేసేసి ఇక్కడ మనము చాలా మంచిగా ఇది గ్లూ పెట్టుకోవాలండి ఈ గ్లూ పెట్టేసి దీనికి ఇలా పేస్ట్ చేయాలి చక్కగా ఇలా పేస్ట్ చేసి కొంచెం ఆరనివ్వాలి దీన్ని చక్కగా కొద్దిసేపు ఒక 10 మినిట్స్ వరకు అలా పక్కకి పెట్టేస్తే మీకు ఇది కంప్లీట్ అయిపోయినట్టే ఇది ఇలా అయింది కదండి ఇంకా నా దగ్గర నేను చేసినవి ఇంకా ఉన్నాయండి అవి కూడా మీకు చూపెడతాను ఇది మీకు దీనికన్నా ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ సైడ్ ఇలా పేస్ట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది ఇది ఇలా ఇలా ఉంటుంది ఇది కూడా అండి ఈ రకంగా ఇలా చేయాలండి ఇంకోటి చూడండి ఇది ఇది ఒక రాఖీ అండి ఇది నేను ఫోమ్ షీట్తో చేశాను బాల్ చైన్లో ఫోమ్ షీట్తో చేశాను గోల్డెన్ కలర్ ఫోమ్ షీట్తోని ఇది వచ్చేసేసి స్మైలీ హార్ట్ స్మైలీ అండి ఇది
స్మైలీ హార్ట్ స్మైలీ. ఇది వచ్చేసి కార్, చిన్నపిల్లలకి కార్ లాగా ఇది చాలా నచ్చుతుంది కదండి. ఇది ఒక మోడల్. ఇది వచ్చేసి నేను ఈ సిల్క్ థ్రెడ్ తో చేశానండి. ఇది సిల్క్ థ్రెడ్, ఇది సింపుల్ గా చేసుకోవచ్చు. ఇది కూడా సింపుల్ గానే చేయించండి. సేమ్ ఇదండి. ఈ విధంగా మీకు ఈ వీడియో చాలా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.